Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. IPL 2023 లో భాగంగా ఇవాళ ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి ధోనిపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్ లో ధోనికి ఇష్టమైన ఓ 21 ఏళ్ల కుర్రాడు అతనికి ప్రత్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. అతనే 21 ఏళ్ల యశస్వి జైస్వాల్. రాజస్థాన్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న ఈ ప్లేయర్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో వరుసగా 54, 11, 60, 10, 1, 44, 47 పరుగులు చేశాడు. అండర్-19 ప్రపంచ కప్ లో టీమిండియాను విజేతగా నిలిపిన ఈ కుర్రాడు 2020లో రాజస్థాన్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్ లోనే తనకు ఇష్టమైన ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆడే అద్భుత అవకాశం లభించింది. అక్కడి నుంచి మొదలైన యశస్వి ఐపీఎల్ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఈ రాజస్థాన్ బ్యాటర్ తన మొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీని కూడా చెన్నై సూపర్ కింగ్స్ తోనే చేయడం గమనార్హం. అక్టోబర్ 2021లో జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు యశస్వి. అయితే యశస్వి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు. పేదరికం, ఆర్థిక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 11 సంవత్సరాల వయసులో క్రికెట్ కోసం ముంబైకి వచ్చిన అతను 3 ఏళ్ల పాటు డేరాల్లో నివాసమున్నాడు. ఖర్చుల కోసం రోడ్లపై పానీపూరి కూడా అమ్మాడు. పగలు క్రికెట్ కోచింగ్ తీసుకుంటూ రాత్రి వేళల్లో ఏదో ఒక పని చేసేవాడు. యశస్వి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు దక్కింది. అండర్-19 ప్రపంచ కప్ 2020లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులు కొల్లగొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్లో రాజస్థాన్ 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. తాజా సీజన్లో ఏకంగా 4 కోట్లు పెట్టి మరీ ఈ కుర్రాడిని దక్కించుకుంది రాజస్థాన్ ఫ్రాంచైజీ. సో ఇవాళ మరోసారి తన అభిమాన క్రికెటర్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు యశస్వి.